అస్సలాం అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్లో 32 సార్ల కంటే ఎక్కువ జకాత్ గురించి చెప్పడం జరిగింది. అనేక సార్లు నమాజ్ చదవండి, జకాత్ ఇవ్వండి, నమాజ్ చదవండి, జకాత్ ఇవ్వండి అని చెప్పడం కూడా జరిగింది. మరి ఈ యొక్క జకాత్ గురించి ఎవరికి చెప్పడం జరిగిందంటే, ఎవరైతే అప్పులు లేకుండా డబ్బు సంపాదన కూడబెడుతూ ఉన్నారో వారికి ఇది ప్రత్యేకంగా ఇంకా వారి కోసమైతే ఎక్కువగా చెప్పడం జరిగింది. పిసునారులుగా ఉండకండి, నేను మీ యొక్క ధన సంపదల ద్వారా కూడా నేను మిమ్మల్ని పరీక్షిస్తాను అని చెప్తూ ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎవరికైతే ధనాన్ని సంపదని సంపాదనని ఇచ్చాడో దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి, దాన్ని ఎందుకు ఖర్చు పెట్టాలి, దానివల్ల ఏంటి అనేది కూడా ఎందుకు మీకు అది ఇవ్వటం జరిగింది, దానికోసం మీరు ఏం చేయాలి, చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి అనే విషయాలు కూడా ఖురాన్లో చెప్పడం జరిగింది. జకాత్ అనేది ఇది అల్లాహ్ యొక్క ఆజ్ఞ. ఇస్లాం యొక్క మూల 5 స్తంభాలలో ఈ జకాత్ కూడా ఒకటి. జకాత్ అనేది విధి యొక్క విధిదానం, ఇది ధర్మం, ఇది ఫరజ్, ఇది అల్లా యొక్క ఆజ్ఞ. అల్లాని ఈ యొక్క ఆజ్ఞ పాటిస్తే ఇది అల్లాని ఆరాధించినట్లు అనమాట. జకాత్ ఆరాధనలో ఒక భాగం, అల్లా యొక్క ఆజ్ఞాపాలనలో ఒక భాగం. జకాత్ పాప విమోచన చేస్తుంది, మన యొక్క సంపాదనని పరిశుద్ధపరుస్తుంది. ఎలాగైతే తుప్పుని, ఇనుముకు పట్టిన తుప్పుని ఎలాగైతే పరిశుద్ధపరుస్తామో అలానే మన సంపాదనలో ఉన్నదానిని పరిశుద్ధపరుస్తుంది ఈ యొక్క జకాత్ అనేది. జకాత్ స్వర్గంలోని ఉన్నత స్థానాలకు మనకు చేరుస్తుంది, నరకంలో ఉన్నటువంటి శిక్షల నుంచి మనల్ని కాపాడుతుంది. మనం బ్రతికి ఉన్నప్పుడే కనుక మనం ఖర్చు పెడితే ఇది పనికొస్తుంది. ఇకపోతే జకాత్ అల్లాకు రుణం ఇచ్చినట్లు, ఎవరైనా జకాత్ ఇస్తే కనుక అల్లాకు రుణం ఇచ్చినట్లని ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. ఎవరైనా అల్లాకు రుణం ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా అనే ఒక వాక్యంలో అల్లా అడుగుతూ ఉన్నారు. ఇక జకాత్ ముందుగా బంధువుల్లో ఉన్నటువంటి పేదవారికి ఈ యొక్క జకాత్ అనేది ఇవ్వాలి. అంతేకాకుండా జకాత్ బంధువులకే మరియు నిరుపేదలకు, అభాగ్యులకు, అనాథలకు, బాటసారులకు కూడా ఇవ్వాలి. ఇంకా ఖురాన్లో చివరి వాక్యాల్లో, 2వ సూర చివరి వాక్యాల్లో ఏం చెప్పడం జరిగిందంటే, ఎవరైతే ధర్మం కోసం ఖర్చు పనిచేస్తూ ఉన్నారో, ఎవరైతే ఇస్లాం కోసం పనిచేస్తూ ఉన్నారో అటువంటి వారికి మీరు ఎంత ఖర్చు పెట్టినా కూడా తక్కువే, దాని యొక్క విలువ అనేది అల్లాకే తెలుసు అని చెప్తూ ఉన్నారు. ఎవరైతే ఇస్లాం గురించి, ఖురాన్ గురించి, హదీసుల గురించి పనిచేస్తూ ఉన్నారో అటువంటి వారికి ఇంకెంత ఖర్చు పెట్టినా కూడా దాని యొక్క విలువ అల్లాకు మాత్రమే తెలుసు అని చెప్పారు. ఇలాంటి అనేక విషయాలు ఇంకా ఖురాన్లో 32 సార్ల కంటే ఎక్కువే మరి ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వతాలా జకాత్ గురించి చెప్పడం జరుగుతుంది. మరి ఖురాన్లో 2వ అధ్యాయం 110వ వాక్యం, 7వ అధ్యాయం 20వ వాక్యం, మరి 9వ అధ్యాయం 11 నుంచి 60 వాక్యాలు, 98వ అధ్యాయంలోని 5వ వాక్యం, 2వ అధ్యాయంలో 277వ వాక్యం, మరియు 4వ అధ్యాయం 162వ వాక్యంలో, ఇలాంటి ఇంకా అనేక వాక్యాల్లో ఈ యొక్క జకాత్ గురించి అనేక విషయాలు ఖురాన్లో చెప్పడం జరిగింది. నేను సృష్టికర్త అని అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే విషయాలు మాకు తెలియజేశారో వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులు తెలిపే భాగ్యాన్ని ప్రసాదించండి. వల్ల అల్లా మాకు కూడా జకాత్ని ఇచ్చేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి. వల్ల మాకు కూడా మీరు మాపై ఇచ్చినటువంటి బాధ్యతలు నిర్వర్తించడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ఇచ్చి మేము అర్జించేవారు కాకుండా మేము కూడా ఒకరికి ఇచ్చేవారుగా మాకు మమ్మల్ని ఆ విధంగా చేయమని, మరి మాకు అన్ని వేళల యహలోకంలో, సమాధి జీవితంలో, పరలోకంలో కూడా మమ్మల్ని రక్షించమని, సైతానుల నుంచి, జిన్నాసుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్రకుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, షిర్క్ నుంచి, బిదాత్ నుంచి, వడ్డీ నుంచి, హరాం నుంచి, అంటరోగాల నుంచి మమ్మల్ని రక్షించమని, మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల ఆపదల నుంచి మేము మీ యొక్క రక్షణని వేడుకుంటూ ఉన్నాం. వల్ల మమ్మ సృష్టి గారిపైన శాంత సేవకులకు రూపించండి. వల్ల మా యొక్క ప్రార్థనని స్వీకరించండి. వల్ల ఆమీన్.